దేశంలో ప్రసిద్ధి గాంచిన బటర్ చికెన్ దాల్ మఖానీ వంటకాలను ఎవరు కనుగొన్నారనే అంశంపై మొదలైన వివాదం మరింత ముదురుతోంది. ఢిల్లీకి చెందిన మోతీ మహల్ దరియాగంజ్ రెస్టారెంట్ల యజమానుల మధ్య తాజాగా పరువు నష్టం వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. ఓ వారపత్రికలో బటర్ చికెన్ను ఎవరు కనుగొన్నారు అనే విషయంపై మోతీ మహల్ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దరియాగంజ్ రెస్టారెంట్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు వివిధ వెబ్సైట్లలోనూ దర్శనమిచ్చాయని పేర్కొంది. దీనివల్ల తమ రెస్టారెంట్ గౌరవానికి భంగం కలిగిందని వాపోయింది. మరోవైపు ఆ ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయ దృక్పథమని, దానిని తమకు ఆపాదించరాదని మోతీ మహల్ యజమానులు వివరించారు. అయితే ఇందుకు సంబంధించి ఓ అఫిడవిట్ను దాఖలు చేయాలంటూ మోతీ మహల్ యజమానులను జస్టిస్ సంజీవ్ నరూలా ఆదేశించారు. తమ పూర్వీకుడైన దివంగత కుందన్లాల్ గజ్రాల్ బటర్ చికెన్ దాల్ మఖానీ వంటకాల్ని కనుగొన్నారని, అయితే ఆ రెండు వంటకాలపై దరియాగంజ్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మోతీ మహల్ యజమానులు జనవరిలోనే కోర్టును ఆశ్రయించారు. ఇక అప్పట్నుంచే ఈ అంశంలో వివాదం మొదలైంది. అయితే బటర్ చికెన్ దాల్ మఖానీని తామే కనిపెట్టాం అనే ట్యాగ్ లైన్ను ఉపయోగించకూడదు అని దరియాగంజ్ రెస్టారెంట్కు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే వెబ్సైట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఎక్స్ ఇలా అన్ని సోషల్ మీడియాల నుంచి ఆ ట్యాగ్ లైన్ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మోతీ మహల్ యజమానులు వేసిన దావాపై ప్రతిస్పందనగా లిఖితపూర్వక ప్రకటనలు దాఖలు చేయాలని కోరింది. మోతీ మహల్ యజమానులు కోర్టులో వేసిన దావాలో తమ పూర్వీకుడు కుందన్లాల్ గజ్రల్ మొదటి తందూరీ చికెన్ను తయారు చేశారని పేర్కొంది. ఆ తర్వాత బటర్ చికెన్ దాల్ మఖానీని తయారు చేసినట్లు తెలిపారు. దేశ విభజన అనంతరం భారతదేశానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దరియాగంజ్ యజమానులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.